టీఎస్ఆర్ న్యూస్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో దుబ్బాక ఉప ఎన్నిక గురించి తెలుసుకోబోతున్నాం. దుబ్బాక స్థానిక ఎమ్మెల్యే సోలిపేటి రామలింగారెడ్డి గారి అకాల మరణం తరువాత ఆ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇక ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు మూడు పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే పార్టీలు అభ్యర్థులు ఎవరనేది ప్రకటించకపోయినా తాజా సమాచారం ప్రకారం టీఆర్ఎస్ పార్టీ నుంచి సోలిపేటి రామలింగారెడ్డి గారి సతీమణి సుజాత, ఇక కాంగ్రెస్ నుంచి ముగ్గురు అభ్యర్థులు అందుట్లో శ్రవణ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి, నరసారెడ్డి, ఇక బీజేపీ నుంచి రఘునందన్, ఈ ఐదుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరనేది తెలియాల్సి ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.